కొయ్యా పంచాయతీలో రేషన్ బియ్యం సక్రమంగా సరఫరా కావడం లేదని, టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు నిజం లేదని, చౌకబార్ ప్రకటన మానుకోవాలని చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండల వైసీపీ కన్వీనర్ ఉన్నం వాసుదేవ నాయుడు అన్నారు. కొయ్యా పంచాయతీలో రెండు రేషన్ షాపులు ఉన్నాయని, పంచాయతీలోని ప్రజలందరికీ రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆటోని మూలబెట్టున్నారు అని ఇక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆరోపణ చేయడం జరిగిందన్న ఆ ఆరోపణలో ఫస్టే లేదు. అసలు ముఖ్యంగా మా పొయ్యి పంచాయతీలో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయనేది కూడా వాళ్ళకి తెలియదు. రెండు రేషన్ షాపులు ఉన్నాయి, కుమ్మనగుంటలో ఒక రేషన్ షాప్ ఉంది, పొయ్యిలో ఒక రేషన్ షాప్ ఉంది, అన్ని గ్రామాల మధ్యలోనే ఉన్నాయి. ఒక ఎస్టీ కాలనీ రామానాయుడు ఎస్టీ కాలనీ గాక్షని ఎస్టీ కాలనీ దూరం ఉంది, అవి కూడా ఆటోలో తీసుకొని పోయి వాళ్ళ సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ దుర్వినియోగం జరగడం లేదు. రెండోది మండలం అంతా ఏం చేస్తారంటే మండలంలో ఏం చేయాలా, కంప్లీట్ గా ఈరోజు ప్రతి గ్రామాల్లో కూడా సస్యశ్యామలంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వాళ్ళ దాడికి ఎవరు మనుషులు బాగాలేదు, ఎవరు ఫాదు కాబట్టి వాళ్ళకి పని లేదు కాబట్టి పని లేని దాని గురించి ఇట్లాంటి పెట్టుకుని ఇట్లాంటి చీప్ ఆరోపణ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ ఒక బిడ్డ కూడా వచ్చి మాకు రేషన్ షాప్ ఇవ్వలేదు అని వాళ్ళని నిరూపిస్తాం చూద్దాం, ఏం లేదు అట్లాంటిదంతా ఏమీ లేదు. రెండోది మండలంలో కూడా అన్ని కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కాని నవరత్నాలు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఈ ప్రభుత్వం మీద ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు, ప్రభుత్వం చేసే కార్యక్రమాల పట్ల జేజేలు పలుకుతున్నారే తప్ప ఏడాడ పోయేదానికి కానీ ఏళ్ళకి కానీ ఏడ ఆస్థానాలు లేవు కాబట్టి ఇట్లా ఆరోపణలు చిన్న చిన్న ఆరోపణలు చేస్తూ ఉంటారు. పని పట్టి రాకుండా ఇదే మాకు చేస్తా ఉంటే ఇంకొక విధంగా ఉంటుంది.